నెక్స్ట్ చూడండి అండ్ ఇంపార్టెంట్ సజెషన్స్ ఫర్ వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ టైలర్ సిరీస్ ఓకేనా సో మీకు లాస్ట్ వీడియోలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాము సిరీస్ ఎటువంటి రీజన్స్ డిఫైన్ చేయాలి సో మనకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి ఎక్స్పాన్షన్స్ అప్లై చేస్తాము ఓకేనా సో ఆల్రెడీ డిస్కస్ చేసినాము ఇక్కడ వచ్చేసి మనం టైలర్ సిరీస్ ప్రాబ్లమ్స్లో ఒక ఇంపార్టెంట్ వర్కింగ్ రూల్ ఉంది అదేమంటే ఒక చిన్న స్టేట్మెంట్ చూడండి ఈ లాజిక్ బేస్ చేసుకొని మీరు చాలా ప్రాబ్లమ్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే ఆల్రెడీ మనకు టైలర్ సిరీస్ తెలుసు ఓకేనా ఎక్స్పెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి వాటి ఇచ్చిన పాయింట్కు ఓకేనా సో మనకి ఎక్స్పెన్స్ ఉంది కదా సపోజ్ జెడ్ ఈక్వల్ టీ అనుకోండి ఏ విధంగా చేయొచ్చు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ జెడ్ మైనస్ ఇంటూ ఎఫ్డిఎస్ ఆఫ్ ఏ ప్లస్ జెడ్ మైనస్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ డబుల్ ఎస్ఐ బై టూ ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ మైనస్ హోల్ క్యూబ్డ్ ఇంటూ ఎఫ్ త్రిబుల్ ఎస్ఐఫ్ ఏ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ సో ఆ విధంగా అనమాట సో మీకు ప్రతి ఫంక్షను ఫైండ్ అవుట్ చేసుకోవాలి వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ వాట్ ఈజ్ ఎఫ్డిఎస్ ఆఫ్ ఏ వాట్ ఈజ్ ఎఫ్ డబుల్ ఎస్ఐఫ్ ఏ ఎఫ్ త్రిబుల్ ఎస్ఐఫ్ ఏ సో ఆ విధంగా అనమాట మ్యాక్సిమమ్ ఒక త్రీ ఆర్ ఫోర్ టర్మ్స్ ఓకే ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అలా కాకుండా ఒక చిన్న లాజిక్ ఉంది ఈ లాజిక్ ద్వారా చాలా ఈజీగా చేయొచ్చు అమ్మా ప్రాబ్లమ్స్ ఓకేనా లాజిక్ ఏంటో చూడండి ది టైలర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అబౌట్ ది పాయింట్ జెడ్ ఈక్వల్ టు ఏ ఓకే సో జెడ్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాము సో మనం అంతే కదా టైలర్ సిరీస్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఒక పాయింట్ బేస్ చేసుకుని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట సపోజ్ ఇఫ్ టేక్ పుట్ జెడ్ మైనస్ ఏ ఈక్వల్ టు డబల్యూ ఓకేనా ఇక్కడ ఏమంటున్నాము అబౌట్ ది పాయింట్ జెడ్ ఈక్వల్ టు ఏ అంటే ఇఫ్ టేక్ ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్ మైనస్ ఈ ప్లస్ ఏ మనకు ఎల్హెచ్ఎస్ వచ్చింది అనుకోండి మైనస్ అయిపోతుంది అప్పుడు మనకు ఎక్స్పాన్షన్ ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్ మైనస్ అయిపోతుంది ఓకేనా సో అందుకోసం ఏమి ఏం చెప్తున్నామంటే ఈ జెడ్ మైనస్ ఏని ఒక డబల్యూ డినోట్ చేసుకుంటున్నాము ఓకేనా అది కండిషన్ ఒకవేళ మనకి జెడ్ ఈక్వల్ మైనస్ ఏ అనుకోండి అప్పుడు మనకు ఎల్హెచ్ఎస్ తీసుకున్నామంటే మైనస్ అనేది ఏమవుతుంది ప్లస్ ఏ అయిపోతుంది అప్పుడు ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్ ప్లస్ ఏ అయిపోతుంది అప్పుడు జెడ్ ప్లస్ ఏని కూడా మీరు ఒక డబల్యూగా డినోట్ చేయొచ్చు అనమాట సో ఆ విధంగా సో ఇక్కడ జెడ్ మైనస్ ఏని మీరు ఏం చేస్తున్నారు ఒక డబ్ల్యూగా డినోట్ చేసుకుంటున్నాము అప్పుడు జెడ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ మైనస్ ఏ మీరు ఆర్హెచ్ఎస్ వెళ్ళింది అనుకోండి ప్లస్ అయిపోతుంది డబల్యూ ప్లస్ అయిపోతుంది ఓకే సో దేర్ఫర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ డబల్యూ ప్లస్ ఏ ఓకేనా సో వీ గెట్ ది ఈజీలీ రిక్వైర్డ్ టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఓకేనా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకే సో వాట్ ఈస్ కండిషన్ ఇఫ్ టేక్ జెడ్ మైనస్ ఏ ఈక్వల్ డబల్యూ ఏ ఈజ్ సమ్ కాన్స్టాంట్ ఓకేనా వాడు ప్రాబ్లమ్ ఇచ్చింటాడు అబౌట్ ది పాయింట్ అని చెప్పేసి ఓకే ప్రాబ్లం చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఆబ్టైన్ ది టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు వన్ బై జెడ్ అబౌట్ ది పాయింట్ జెడ్ ఈక్వల్ వన్ అని చెప్పినాం ఓకేనా ఒక ఫంక్షన్ ఇచ్చినాడు మా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ వన్ బై జెడ్ ఫంక్షన్ ఇచ్చినాడు ఓకేనా ఒక పాయింట్ ఇచ్చినాడు ఓకే సో మనము యాక్చువల్గా మనం లాస్ట్ కండిషన్ మనం ఏం చెప్పినాము ఒక పాయింట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏమనుకోవాలి డబల్యూగా డినోట్ చేసుకోవాలని చెప్పినాను ఓకే సో అదే కాన్సెప్ట్లోనే ఇక్కడ జెడ్ ఈక్వల్ వన్ తీసుకుంటున్నాం ఓకే అప్పుడు ఈ ప్లస్ వన్ కదా ఇది సో మనం ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఏమవుతుంది మైనస్ వన్ అయిపోతుంది అప్పుడు జెడ్ మైనస్ వన్ టోటల్గా మీరు డబల్యూగా డినోట్ చేయండి దెన్ జెడ్ ఈక్వల్ ఏమవుతుంది వన్ ప్లస్ డబల్యూ అయిపోతుంది ఈ మైనస్ వన్ వచ్చేసి మీరు ఆర్హెచ్ఎస్ పంపించేసినారంటే ప్లస్ వన్ అయిపోతుంది అనమాట దెన్ జెడ్ ఈక్వల్ టు వన్ ప్లస్ డబల్యూ దేర్ ఫర్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ వన్ ప్లస్ డబల్యూ సో దట్ ఈక్వల్ వన్ బై జెడ్ దట్ ఈక్వల్ వన్ బై వన్ ప్లస్ డబల్యూ లేదా ఇదంతా మీకు న్యూమరేటర్ వెళ్ళిందంటే మనకు పవర్ వన్ ఉంది కాబట్టి ఇన్వర్స్ అయిపోతుంది వన్ ప్లస్ డబల్యూ హోల్ ఇన్వర్స్ ఓకేనా ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది మనకి ఏ ఫార్మేషన్ ఉంది బైనామియల్ ఎక్స్పాన్షన్ కదా ఓకే ఫ్రమ్ ది బైనామియల్ ఎక్స్పాన్షన్ వన్ ప్లస్ జెడ్ హోల్ ఇన్వర్స్ ఆల్రెడీ మీకు చెప్పినాను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను వన్ ప్లస్ జెడ్ హోల్ ఇన్వర్స్ ఫామ్ ఓకేనా సో వాట్ ఈజ్ వన్ ప్లస్ జెడ్ హోల్ ఇన్వర్స్ వన్ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ సో మనకు ఈ వాడు ఇచ్చిన ఫంక్షను ఈ ఎక్స్పాన్షన్ సాటిస్ఫై అవుతుంది అనమాట ఓకే ఈ ఎక్స్పాన్షన్ ఏ రీజన్ వద్ద డిఫైన్ చేయొచ్చు దట్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ లెస్ దాన్ వన్ ఓకేనా ఇది ఏ విధంగా రీజన్ మనము
తీసుకోవాలని చెప్పేసి లాస్ట్ వీడియోలో మీకు చెప్పినాను ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ జెడ్ ఈక్వల్ వన్ అనేది మనకు వన్ కానీ మైనస్ వన్ కానీ జరిగిపోతుంది, అప్పుడు అది సింగులర్ పాయింట్ అవుతుంది. ఆ సింగులర్ పాయింట్ని మనకు ఎగ్జిస్ట్ కావాలి, అంటే అనాలిటిక్ కావాలి. ఎందుకంటే ప్లస్ వన్ మైనస్ వన్ కాకుండా ప్రతి వాల్యూ అది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ వాల్యూ ఎగ్జిస్ట్ కాలేదో ఆ వాల్యూ వెరిఫై చేయాలి, ఓకేనా? బట్ మనకు ఈ టేలర్ సిరీస్ డిఫైన్ చేయాలంటే కంపల్సరీ ఆ పాయింట్స్ అనేటివి డెఫినెట్గా మనకు సాటిస్ఫై కావాలి. సో అందుకోసం ఈ రీజన్ తీసుకుంటున్నాము, ఓకేనా? సో అప్పుడు ఫంక్షన్ మనకు ఈ రీజన్ మధ్య సాటిస్ఫై అవుతుంది కదా. అప్పుడు జెడ్ ప్లస్లో ఏమున్నట్టు మనకు డబ్ల్యూ ఉన్నట్టు, సో రాయండి జెడ్ ప్లస్ డబ్ల్యూ రాయండి, దాని మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ లెస్ దెన్ వన్ అయిపోతుంది, ఓకే? తర్వాత మీరు ఏం చేస్తారంటే డబ్ల్యూ రీప్లే చేయండి. ఎందుకంటే మనకు యాక్చువల్గా పవర్స్ ఇన్ పవర్స్ ఆఫ్ డబ్ల్యూ కాదు, ఓకే? వాడు పాయింట్ ఇచ్చినాడు కదా జెడ్ ఈక్వల్ వన్ అని చెప్పేసి పాయింట్ ఇచ్చినాడు, అంటే మనకు ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్ మైనస్ వన్ రావాలి సొల్యూషన్, బట్ నాట్ ఇన్ పవర్స్ ఆఫ్ డబ్ల్యూ. మీరేం చేస్తారంటే ఎక్కడైతే డబ్ల్యూ ఉందో జెడ్ మైనస్ వన్ రీప్లేస్ చేయండి, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ వన్ ప్లస్ డబ్ల్యూ కదా, దట్ ఈజ్ వన్ ప్లస్ జెడ్ మైనస్ వన్, ఓకేనా? ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటే అప్పుడు జెడ్ ఇన్వర్స్ అయిపోతుంది. జెడ్ ఇన్వర్స్ అంటే వన్ బై జెడ్ కదా, అది వాడి ఇచ్చిన ఫంక్షనే కదా, దట్ ఈజ్ వన్ బై జెడ్, ఓకే? అప్పుడు డబ్ల్యూ ప్లస్ జెడ్ మైనస్ వన్ రాయండి. సో అదే కదా మనం రీప్లేస్ చేసుకోవాల్సింది, ఓకే? యూ హ్యావ్ టు రీప్లేస్ డబ్ల్యూ బై జెడ్ మైనస్ వన్. సో ఎక్కడైతే డబ్ల్యూ ఉంటుంది జెడ్ మైనస్ వన్ రాయండి. వన్ మైనస్ జెడ్ మైనస్ వన్ ప్లస్ జెడ్ మైనస్ వన్ హోల్ స్క్వేర్, సో మైనస్ అండ్ సో వన్, ఓకే? సో ఈ రీజన్ మనకు ఎక్కడ సాటిస్ఫై అయింది, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ. వాట్ అబౌట్ డబ్ల్యూ? జెడ్ మైనస్ వన్ ఈజ్ లెస్ దాన్ వన్, ఇది ప్రాబ్లం, ఓకేనా? సో ఈ విధంగా ఉంటాయన్నమాట ప్రతి ప్రాబ్లము. సో మనం ఏం చేయాలంటే ఒక బైనామల్ ఎక్స్పాన్షన్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ రీజన్ డిఫైన్ చేయొచ్చు. తర్వాత మీరేం చేస్తారంటే డబ్ల్యూ కన్వర్ట్ చేసుకొని ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు రీప్లేస్ వాట్ అబౌట్ డబ్ల్యూ, ఓకేనా? అది ఆ విధంగా చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. లేదనుకోండి మీరు మళ్ళీ మనం టేలర్ సిరీస్ ఏ విధంగా చేసినామో అట్లా చేసుకోవాల్సి వస్తుంది, ఓకే? చాలా ఎంత ప్రాసెస్, డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకే? సో దాని బదులు ఇది ఈజీ కాన్సెప్ట్ కదా, జస్ట్ ఫంక్షన్ మనం ఒక ఫంక్షన్గా అజ్యూమ్ చేసుకోవడము, ఓకేనా? తర్వాత ఆ జెడ్ బదులు రాసుకోవడము, తర్వాత మనం ఎక్స్పాన్షన్లో కన్వర్ట్ చేసుకొని ఏ ఎక్స్పాన్షన్లో కన్వర్ట్ అయిపోయిందో ఆ ఎక్స్పాన్షన్ రీజన్ రాసుకోవడం, ఓకే? ఆ ఎక్స్పాన్షన్ అప్లై చేయడం, తర్వాత మనం డబ్ల్యూ రీప్లేస్ చేసుకోవడం అన్నమాట, ఓకేనా? ఇది సింపుల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అనదర్ వన్ చూడండి, సేమ్ ఎగ్జాంపులే. ఎక్స్పాన్ ఈ పవర్ జెడ్ ఇచ్చిన, ఎక్స్పాన్ ఈ పవర్ జెడ్ యాజ్ ఏ టేలర్ సిరీస్, ఓకేనా? అబౌట్ ది పాయింట్ జెడ్ ఈక్వల్ టు వన్ అని చెప్పినాడు. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లమే, ఈ పవర్ జెడ్ అబౌట్ ది పాయింట్ జెడ్ ఈక్వల్ వన్ అంతే కదా. అంటే ఏమి రాస్తాము, జెడ్ మైనస్ వన్ ఈక్వల్ డబ్ల్యూ, దెన్ జెడ్ ఈక్వల్ వన్ ప్లస్ డబ్ల్యూ. ఆ జెడ్ ప్లస్లో వన్ ప్లస్ డబ్ల్యూ రాయండి, అప్పుడు ఈ ఇంటూ ఈ పవర్ డబ్ల్యూ అయిపోతుంది, ఓకే? సో మనకి ఈ కాన్స్టెంట్ ఈ పవర్ డబ్ల్యూ అంటే ఈ పవర్ జెడ్ ఎక్స్పాన్షన్ ఉంది కదా, వన్ ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై టూ ఫ్యాక్టోరియల్ ప్లస్ జెడ్ క్యూబ్డ్ బై త్రీ ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో అన్ ఉంది కదా ఎక్స్పాన్షన్. ఈ ఎక్స్పాన్షన్ మనకి ఎక్కడ సాటిస్ఫై అవుతుంది, ఇన్ఫినిటీ, అదే కదా? ఎందుకంటే మనకు బైనామల్ ఎక్స్పాన్షన్ వచ్చేసి లెస్ దెన్ వన్ వద్ద సాటిస్ఫై చేయొచ్చు అనమాట. కానీ మనకు ఇది ఈ పవర్ జెడ్ ఫామ్ ఉంది, ఈ పవర్ జెడ్ అనేది మనకు ప్రతి వాల్యూ వద్ద ఎగ్జిస్ట్ అవుతుంది, డబ్ల్యూ ప్రతి వాల్యూ వద్ద ఎగ్జిస్ట్ అవుతుంది, ఓకే? ఇఫ్ ఎనీ ఫైనైట్ వాల్యూ ఇట్ ఈజ్ అన్ అనాలిటిక్, కాబట్టి మనకు ఆ రీజన్ డిఫైన్ చేయలేము. అప్పుడు మనం ఏం రాసినాం, ఇన్ఫినిటీ రాసినాం. తర్వాత ఏం చేశారు మీరు, ఎక్కడైతే డబ్ల్యూ ఉంటుందో రీప్లేస్ చేయండి, డబ్ల్యూ హ్యావ్ టు రీప్లేస్ బై జెడ్ మైనస్ వన్, ఎక్కడైతే డబ్ల్యూ ఉంటుందో జెడ్ మైనస్ వన్ రాయండి, ఓకేనా? అప్పుడు ఫంక్షన్ వచ్చేసి దట్ ఈజ్ ఈ ఇంటూ డబ్ల్యూ ప్లేస్లో జెడ్ మైనస్ వన్, ఎందుకంటే ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్ మైనస్ వన్ రావాలి మనకు సొల్యూషన్ టేలర్ సిరీస్, అంతే కదా? వీ ఎక్స్పాన్ ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్ మైనస్ వన్, సో అది సొల్యూషన్ అనమాట. ఇక్కడ కూడా మీరు మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ ఉంది కదా, సో డబ్ల్యూ బదులు ఏం రాయొచ్చు, జెడ్ మైనస్ వన్, ఇట్ ఈజ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ, ఓకే? మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయాల్సిన సిరీస్ ఇది అనమాట, బట్ నాట్ డబ్ల్యూ, ఓకేనా? సో వాడు ఇచ్చిన పాయింట్ బేస్ చేసుకుని సిరీస్ ఎక్స్పాండ్ చేయాలి. వాడు ఇచ్చిన పాయింట్ ఏమి, జెడ్ ఈక్వల్ వన్. జెడ్ ఈక్వల్ వన్ అన్నప్పుడు మనకు ఏమొస్తుంది, ఇన్ పవర్స్ ఆఫ్ జెడ్ మైనస్ వన్ వస్తుంది సొల్యూషన్. సో అదే రాసిన అనమాట ఇక్కడ. సో ఆ విధంగా మీరు దాన్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి డబ్ల్యూను, ఓకే? ఆ డబ్ల్యూ మీరు ఫంక్షన్ కూడా లా ఎక్స్పాన్షన్ ఇన్ పవర్స్ ఆఫ్ డబ్ల్యూ రావాలి మీకు, బట్ నాట్ ఇన్ పవర్స్ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ వన్ ఆర్ డబ్ల్యూ మైనస్ వన్.
ఎందుకంటే మనము ఈ ఫంక్షన్ టోటల్గా డబ్ల్యూ అనుకున్నప్పుడు మీరు డబ్ల్యూ ప్లస్ వన్ వచ్చిందనుకోండి, మనకు ఎక్స్పాన్షన్ కూడా ఈ విధంగా రాదు, ఓకేనా? ఏదో వేరే టర్మ్స్ వస్తాయన్నమాట. కంపల్సరీ మనకు ఎన్ పవర్స్ ఆఫ్ డబ్ల్యూ రావాలి ఎక్స్పాన్షన్. ఆ డబ్ల్యూ కూడా మనం రీప్లేస్ అయ్యే విధంగా, వాడు ఇచ్చిన పాయింట్ సాటిస్ఫై అయ్యే విధంగా మీరు ఎక్స్పాన్ చేయాలన్నమాట. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ఏ ఎక్స్పాన్షన్ అప్లై చేసినామో ఆ రీజన్ కూడా మీరు డిఫైన్ చేయాలి ఇక్కడ. ఓకేనా? అది ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా చూడండి. ఎక్స్పాన్ 1/z² ఇచ్చినాడు, ఇన్ పవర్స్ ఆఫ్ డబ z+1, z-2 ఇచ్చినాడు. ఓకేనా? సేమ్ అదే ఎగ్జాంపులే, ఫస్ట్ ప్రాబ్లం చేసిన మాదిరే. ఇక్కడ 2 ఇచ్చినాడు, ఒకటి z+1, z-2. ఓకేనా? చూడండి, z+1 తీసుకున్నాం సపోజ్, అబౌట్ ది పాయింట్ z ఈక్వల్ టు -1. z+1 అంటేది కదా, అబౌట్ ది పాయింట్, ప్లస్ వన్ అవుట్ సైడ్ పోతే -1 అయిపోతుంది. అప్పుడు z+1 w అనుకోండి, అప్పుడు z ఈక్వల్ ఏమి రాయచ్చు, w-1 అయిపోతుంది. 1/z² కదా, అప్పుడు 1/w-1² అయిపోతుంది. మైనస్ కామన్ తీయండి. ఎందుకు మైనస్ కామన్ చేస్తున్నాము? సో మనకు బైనామియల్ ఎక్స్పాన్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి దీన్ని. కన్వర్ట్ చే అంటే ఆ మోడల్ పాజిబిలిటీ ఉందన్నమాట. మనకు బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏమి z-1² లేదు, 1-z² ఉంది. కాబట్టి ఇక్కడ 1-సంథింగ్ రావాలంటే మైనస్ కామన్ తీయాలి మీరు. అప్పుడు మైనస్ కామన్ తీస్తే 1-w అయిపోతుంది. -1² మీన్ +1, దట్ ఈస్ 1/1-w² దట్ ఈస్ 1-w⁻². ఓకేనా? ఎక్స్పాన్షన్ ఇది 1-z⁻². ఈ ఎక్స్పాన్షన్ మనకు ఏ రీజన్ సాటిస్ఫై అవుతుంది, మాడ్యులస్ ఆఫ్ డబ్ల్యూ <1>. ఓకే, సో ఈ విధంగా డబ్ల్యూ పవర్స్ రావాలన్నమాట. అప్పుడు మీరు వాడు ఇచ్చిన పాయింట్ సాటిస్ఫై చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు డబ్ల్యూ రీప్లేస్ చేసినారు అనుకోండి మీరు. సో మనకు యాక్చువల్గా పాయింట్ ఏమి ఇచ్చినారు, ఫస్ట్ ప్రాబ్లము ఇన్ పవర్స్ ఆఫ్ z+1. ఆ z+1 మనం ఏమనుకున్నాము, డబ్ల్యూ అనుకున్నాము. అప్పుడు డబ్ల్యూ బదులు మీరేం రాయొచ్చు, z+1 రాయొచ్చు. అప్పుడు సిరీస్ మీకు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మీకు డబ్ల్యూ ప్లేస్లో z+1 రాయండి. +1 -1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మళ్ళీ -z² అయిపోతుంది, దట్ ఈస్ 1/z² అయిపోతుంది, దట్ ఈస్ రీజన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అంతే, z అబౌట్ ది పాయింట్ z లేదా ఇన్ పవర్స్ ఆఫ్ z-2 ఉన్నాడు. అప్పుడు z-2 మీరేమనుకోవచ్చు, డబ్ల్యూ అనుకోవచ్చు అనమాట. ఓకే, అప్పుడు మీరేం రాస్తారంటే z-w అనుకున్నప్పుడు z ఏమవుతుంది, w+2 అయిపోతుంది. అప్పుడు z+w+2 రాయండి, w+2² ఓకేనా? ఇక్కడ మనకు బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫామ్ రావాలంటే 1 ప్లస్ లేదా 1-సంథింగ్ రావాలి. అప్పుడు 1 ప్లస్ లేదా 1-సంథింగ్ రావాలంటే ఇక్కడ 2 కంపల్సరీ కామన్ తీయాలి. 2 కంపల్సరీ కామన్ తీస్తే 2² అయిపోతుంది. అప్పుడు 1 ప్లస్ w/2 అయిపోతుంది. ఓకేనా? 2² మీన్స్ 1/4. 1 ప్లస్ w/2 - 2, సేమ్ ఎక్స్పాన్షన్, 1 ప్లస్ z⁻². సో ఇక్కడ ఏదైతే జెడ్ ఉంటుందో w/2 రాసుకుంటాము. ఓకేనా? రీజన్ కూడా మనకు ఇక్కడ జెడ్ బదులు ఏమింది, ఇక్కడ ఫంక్షన్ టోటల్గా w/2. ఇదే రీజన్ సాటిస్ఫై అవుతుంది కదా, బైనామియల్ ఎక్స్పాన్షన్ కాబట్టి <1>. ఓకే, మీకు డబ్ల్యూ పవర్స్ రాసుకోండి, తర్వాత డబ్ల్యూ రీప్లేస్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది ప్రాబ్లం. ఓకే, దిస్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ది టేలర్ సిరీస్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ప్రాబ్లం చెప్తాం. థ్యాంక్ యూ.